इंडिया की 2023 वर्ल्ड कप आड़े प्लेयर एवरू अने दाने चाला रोजल चर्चल जरूतू वस्तुन्नाई इक अंदुलो भागंगा चाइना आड़े एशियन गेम्स कोसम इंडिया स्क्वाड ने रीसेंट बीसीसीआई प्रकटिंचिन विषय मनकु तेलिसिंदे एवरैते एशियन गेम्स आड़ुतुन्नारो वाळ्ळकि आल्मोस्ट वर्ल्ड कप आड़े अवकाशम अयिते लेदु एंदुकंटे एशियन गेम्स वर्ल्ड कप रेंडू कूडा सेम डेट्स लो आड़ाल्सि उंदी काबट्टि ई स्क्वाड लो चोटु तक्किंचुकुन्न प्रति ओक्करिकि कूडा वर्ल्ड कप स्क्वाड लो चोटु लेदु इक इप्पुडु वर्ल्ड कप कोसम बीसीसीआई सेलेक्ट चेसिन प्लेयर्लु एवरो ओक्कसारि चूद्दाम ముందుగా ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్నారు ఇక వీళ్ళు కాకుండా టీమ్ లోకి వచ్చేవారు ఎవరు అంటే శుభ్మన్ గిల్ శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ అజింకా రహానే రవీంద్ర జడేజా సంజు శాంసన్ ఇషాన్ కిషన్ అక్షర్ పటేల్ రవిచంద్రన్ అశ్విన్ యజ్వేంద్ర చాహల్ శార్దుల్ ఠాకూర్ మహమ్మద్ సిరాజ్ భువనేశ్వర్ కుమార్ మహమ్మద్ షమి దీపక్ చహర్ మోహిత్ శర్మ ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్లు మాత్రమే వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పటి వరకు బుమ్రా గానీ శ్రేయస్ అయ్యర్ గానీ కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధిస్తే వీళ్ళు కూడా ఇండియన్ టీమ్ లోకి వస్తారు అయితే ఇండియన్ టీమ్ ఈసారి వరల్డ్ కప్ కొట్టడం పక్కా అని బీసీసీఐ గాని ప్లేయర్లు గాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అయితే ఐపీఎల్ లో ఫినిషర్ గా మంచి ప్రతిపని కనబర్చిన రింకు సింగ్ ని మాత్రం ఏషియన్ గేమ్స్ లోకి కాకుండా వరల్డ్ కప్ కోసం తీసుకుంటే బాగుండేది ఎందుకంటే ఇండియాకి ధోని తర్వాత మంచి ఫినిషర్ అయితే ఇప్పటివరకు దొరకలేదు ఇక ఇప్పుడు రింకు సింగ్ రూపంలో దొరికినా కూడా మన వాళ్ళు ఆయన్ని వాడుకోవడం లేదు అంటూ పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇక ఇది ఎలా ఉంటే ఇప్పుడు ప్లేయర్ల సెలక్షన్ అనేది బీసీసీఐ కి అగ్ని పరీక్షగా మారింది ఎందుకంటే లాస్ట్ టైం కూడా అంబటి రాయుడుని కాదని విజయ్ శంకర్ ని సెలెక్ట్ చేయడం వల్ల మన వాళ్ళు సెమీస్ లోకి వెళ్లి ఓడిపోయి వచ్చారు ఈ మ్యాచ్ లో రాయుడు లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని బీసీసీఐ టీమ్ ని సెలెక్ట్ చేద్దాం అనుకున్నా కూడా మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్లు కరువు అయ్యారు చాలా రోజుల నుంచి ఇండియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేకపోవడం ఒకప్పుడు యువరాజ్ సింగ్ ఆడిన నెంబర్ 4 ప్లేస్ లో ఆడడానికి ఇప్పుడు కూడా ఒక సరైన మిడిల్ ఆర్డర్ ప్లేయర్ లేడు ఇక మ్యాచ్ కి ప్రాణం అయిన మిడిల్ ఆర్డర్ లో అంత గొప్పగా ఆడే ప్లేయర్ లేరని మన ఇండియా సీనియర్ ప్లేయర్లు కూడా ఇప్పటికే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు బీసీసీఐ ఎలాంటి టీమ్ ని సెలెక్ట్ చేస్తుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది ప్రస్తుతం ఇండియా ఏషియన్ గేమ్స్ కోసం ఈసారి ఐపీఎల్ లో మంచి ప్రతిభని కనబర్చిన ప్లేయర్లను సెలెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు వరల్డ్ కప్ టీమ్ ని సెలెక్ట్ చేయడంలోనే మన ఇండియా గెలుపు ఆధారపడి ఉంటుంది అని చాలా మంది క్రికెట్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఇయర్ కూడా సెలక్షన్ లో ఏదైనా మిస్టేక్ చేస్తే ఈసారి కూడా కప్ మనకు రాదనే చెప్పాలి ఇక మీ అభిప్రాయం ప్రకారం వరల్డ్ కప్ లో ఏ ప్లేయర్లు ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేర్లను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి